గుడ్ ఈవినింగ్ అందరికి, శుభ సాయంత్రం. నిజంగా బర్నీ బాబాయ్ గారు చెప్పినట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమీడియన్స్ నిజంగా ఏ ఇండస్ట్రీలో లేరు, ఇండియాలో ఏ ఇండస్ట్రీలో లేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమీడియన్స్. ఇందాక బర్నీ బాబాయ్ చెప్పినట్టు ఒక టైంలో ధర్మవరం గారిని, ఎంఎస్ నారాయణ గారిని వీళ్ళందరినీ మనం మిస్ అవుతున్నప్పుడు నిజంగా వెళితే వచ్చిందేమో అని ఒక సందర్భంలో అనుకున్నాము. బట్ ఇవాళ నిజంగా ఈ పోస్టర్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఆ తర్వాత లెగసీని కంటిన్యూ చేసుకుంటూ మా సునీల్ మామ అవ్వచ్చు, పృథ్వీ గారు అవ్వచ్చు, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, అండ్ ద లిస్ట్ ఈజ్ జస్ట్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్. సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కమీడియన్స్ ఎక్కువ మంది ఉన్నారని ప్రూవ్ చేస్తున్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అయ్యా. సహజంగానే ఎంటర్టైన్మెంట్ కామెడీని ఇష్టపడే నాకు మీ అందరంటే చాలా 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 గౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇష్టం బ్రహ్మానందం గారి తర్వాత, ధర్మవరం గారి తర్వాత, ఎంఎస్ నాయన్ గారి తర్వాత, వీళ్ళందరితో పాటు వీళ్ళందరి తర్వాత మళ్ళీ ఆ లెగసీ మీరు కంటిన్యూ చేసినందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇక గురుగారి గురించి చెప్పాలి. రాఘవేంద్రరావు గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా పండు నొదలరు అని చెప్పడానికి, ఆ పళ్ళను వదలరు అని చెప్పడానికి ఈ సినిమా టైటిలే నిదర్శనం. ఈ సైట్లు కూడా పండుగాడు అని పెట్టారు. పండుగాడు అంటే అదొక వ్యక్తినో ఒక పర్సన్ అనుకోవచ్చు, బట్ ఆయనకి పళ్ళే దేవుడు, అందుకే పండుగాడు అని పెట్టి చూసారు మీరు ఆ టైటిల్. సో డెఫినెట్గా ఇప్పుడు ఫ్రూట్ యొక్క డెఫినేషన్ మారిపోయింది. ఫ్రూట్ అంటే పండు అనుకుంటున్నారేమో, గాడ్ దేవుడు ఆయనకి. జనరల్గా ఏ డైరెక్టర్కైనా ఏ హీరోయిన్ ఎలా చూపించాలని బాగా తెలుస్తుంది. రాఘవేంద్రరావు గారికి ఏ హీరోయిన్ ఏ పండుతో కొట్టాలో బాగా తెలుసు. సార్ ఇందాక చూశారు కదా, అంటే అనసూయ గారు వచ్చినప్పుడు పుచ్చకాయ చూపించారు. సో డెఫినెట్గా మీకు తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు. బర్నీ గారు ఒక డైలాగ్ అన్నారు ఇందాక, ఆయన స్పీచ్ ఇచ్చి కిందికి రాగానే అనసూయ గారు ఏవి వచ్చింది, బా అసూయ పడేలా ఉంది అనసూయ అన్నాడు ఆయన ఇందాక. అంటే బాబా ఈ లైన్ బాగుంది, ఇది స్టేజ్ మీద చెప్పొచ్చు కదా అన్నా నేను. అంటే నేను పొద్దున్న లేస్తే లాల్ చేసుకొని భస్మం పెట్టుకొని శబాచరా శంకరా అంటే నేను చెప్తే బాగోదరా అంటే, మరి నువ్వు చెప్పినా నేను చెప్తాను స్టేజ్ మీద అన్నాను, చెప్పు అన్నాడు. చెప్పేశాను కాబట్టి ఇప్పుడు శబాచరా హరీష్ శంకర అనొచ్చు మీరు. సినిమా ఆయన పాండమిక్లో చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్లీస్ట్ 60 దాటిన వాళ్ళు అసలు బయటికి రాకూడదని చాలామంది చెప్పారు. గురుగారి గొప్పతనం ఏంటంటే పాండమిక్లో రెండు సినిమాలు తీశారు, పెళ్లి సందడి తీసేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా. అంటే అసలు గ్యాప్ ఇవ్వకుండా సెకండ్ ఇన్నింగ్స్లో స్పీడ్ పెంచారు. సార్ మీ స్పీడ్ నిజంగానే ఇన్స్పిరేషన్, మామూలు స్పీడ్లో వెళ్ళట్లేదు, మీ స్పీడ్ నాకు చాలా నచ్చింది, మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. జనరల్గా మీతో గడిపిన ఎన్నో సాయంత్రాలు, ఎందుకంటే గురుగారితో రాత్రులు అండని కుదరదు, 9 కాగానే ప్యాకప్ చేస్తారు ఆయన మామూలుగా. సో ఏ డిన్నర్కి వెళ్ళినా అది 8:30 9 కల్లా అయిపోయేది. నా సక్సెస్ ఏంటంటే సినిమాల్లో అండ్ ఇండస్ట్రీలో సినిమా వచ్చిన సక్సెస్ కాకుండా నేను, వివి వినాయక్ గారు, గోపిమోహన్, ఇంకా చాలామంది ఉన్నారు ఆ రోజు పార్టీలో, బీవీఎస్ రవి, మేమందరం ఒకసారి డిన్నర్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్ర గారితో డిన్నర్ ఆ రోజు వినయ్ గారి ఇంట్లో. సో వినయ్ గారు ఎర్లీగా వచ్చండి, రాఘవేంద్ర గారు 9:00 వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు మీకు గుర్తుండదు గురుగారు, నేను వచ్చి మన అందరం డిన్నర్ స్టార్ట్ చేసాక మీరు 2 వెళ్ళారు. నా సినిమా ఇండస్ట్రీ చేతిలో అదొక పెద్ద సక్సెస్ నాకు. రాఘవేంద్ర గారిని 2 వరకు కూర్చోబెట్టామండి. ఆయన మామూలుగా మెస్సిడ్ కాల్ ఇస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం మేము ఆయనతో. ఈవినింగ్స్ అంత ఆహ్లాదంగా అంత ఆనందంగా ఉంటాయి. ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు ఆనందానికి పిక్చర్ డిక్షనరీలో ఆయన ఫేస్ ఆయన ఫోటో పెట్టుకోవచ్చు. బట్ ఈ సినిమా ఫంక్షన్ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే మా సాయిబాబా గారు. డూడ్ సార్ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే యునైటెడ్ కే అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన ఇంటి పేరు కూడా కోవెలమూడి, మీ ఇంటి పేరులాగా. చాలా సంవత్సరాలు ఆయన ఆ సర్నేమ్ చెప్పి మమ్మల్ని అందరినీ భయపెట్టాడు, కోవెలమూడి సాయిబాబా అంటే ఈయన రాఘవేంద్రరావు గారికి ఎంత దగ్గరో అని చెప్పి ఆ ఇంటి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బట్ ఇంటి పేరు కాకుండా మీకు ఆయన చాలా క్లోజ్ అయిన తర్వాత అర్థమైంది. సాయిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్ మీ హియర్. మిమ్మల్ని ఎప్పుడు యాక్టివ్గా చూడాలనుకున్నాను, చూస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్లు కానీ, ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కానీ, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇందులో అందరూ పాటలు పాడారు. మరి మా సునీల్ మా ఏంటి పాటలు పాడలేదు అనుకుంటే నేను యాక్షన్ చేసి అన్నాడు. సో సునీల్ మా యాక్షన్ కోసం ఈ సినిమా చూడాలి. అండ్ అలాగే సుధీర్కి, పృథ్వీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, సినిమాల్లో అందరికీ, అందరు ఆర్టిస్టులకి, హీరోయిన్లందరికీ
I think Deepika Pilli camera on chesthe mattuku she is Deepika Pilli. I have seen your work. Please keep going. Guruji, మీ టైం అయిపోతుంది, ఎంతకంటే ఎక్కువసేపు మాట్లాడకూడదు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా ఒక కోటి కాదు, పట్టుకుంటే కోటి కాదు. ఈ సినిమా ఆడియన్స్ని గట్టిగా పట్టుకొని ఎన్నో కోట్లు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్టీ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. మళ్ళీ నేను ఫోటో ఆప్ కోసం మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. ప్లీజ్.